వీడియో చిన్న పిల్లలకు కాదు పెద్దవాళ్ళకి మాత్రమే దయచేసి మీ హెడ్ ఫోన్స్ పెట్టుకొని మాత్రమే చూడండి అండ్ ఇందులో నేను చూపించేదంతా కల్పితం మాత్రమే ఎవరిని ఉద్దేశించింది కాదు థ్యాంక్ యూ హలో మీ కొడుకు కిడ్నాప్ చేసినాం మీకు దునియాలో ఎవరు దొరకలే కిడ్నాప్ చేయడానికి పీకుడు అంతే ఉంటాడా పని సాతగా ఏం సాతగా మనకి అదంతా మాకు తెలియదా గంటలో లక్ష రూపాయలు పట్టుకొని కుక్కలు ఎక్కలాట కడిగిరా లేదా మీ వాళ్ళు కాయగోసి కుక్కలకేస్తా అరే మాది ఒక్క రూపాయి కూడా వీగేయర్రా అయితే తాతకూర లేదంటే బోత్కూర అంటారా అలా అవడాగా నాకేం పనికిరాడు మీ దగ్గర ఏదైనా పనికి పెట్టుకోండి ఏంటి జోక్స్ దెంగుతున్నావా నాతోని నా సంగతి నీకు తెలియదురా గంటలో పైసలు గిట్లా వేయలేదు అనుకో మీ వాళ్ళు బట్టలు ఇప్పి కుక్కల కేజీలో వడదెంగుతా పైసలు లోపించగలవు ఆ పూగానే నేనే వెళ్ళదేదా అనుకుని ఇంట్లోకి వెళ్ళి నువ్వు వెతుకుపోయి మంచి పని చేసినావు నేను చెప్పానారా పూగ మా ఒక్క రూపాయి కూడా వీకేయర్రా అని మరి ఎట్లా కొంటారా బండి ఇప్పుడు అరే ఎట్లా ఇట్లా కొందాం కానీ కిడ్నాప్ డ్రామా ఆడుతానని మా దగ్గర తెలిసింది అనుకో దూలానికి కొరి తీస్తారా నేనంకోల్ చోటునే బాబు గారికి బండి కొనివ్వంటే కొనిస్తలేరంటగా బండి కొంటు చూసి నడుపుతానంట నా ఫాల్తో అని చూడుకు బర్రెని కొంటే తనుగు తట్టుకుంటది అంకుల్ బండి కొంటే పెట్రోల్ అదే అత్తది పని శాత కాదు ఏం శాత కాదు ఏం కుద్దలికెళ్ళి అత్తాయి అట్నా మరి పెట్రోల్ పైసలు అది కాదు అంకుల్ కొంచెం చెప్పేది నండి రే రిపూక నువ్వు వానికి తోకనారా వాడైతే ఇంటికి రాని పక్కల కూత పొక్కలకెళ్ళి పోగాలి ఫోటోకి అన్నడారా మరి అవలాగా అద్రా అంటే గుద్దలేలు పెడుతావు ఆసం చూస్తావు ఇప్పుడు ఇంటికి ఎట్లా పోవాలరా నేను బాబు ఏడున్నావురా పోసి గుద్దలు నీకెందుకురా ఏడుంటే ఏమన్నా అన్నడారా మీ అయ్య ఇట్లా అన్నడారా మరి అవలాగా అద్రా అంటే గుద్దలేలు పెడతావు అంటే అన్నాడు కానీ బండి కొని ఇస్తాడు అట్నా ఉత్త పిచ్చలు గోరటలేనా ఎందుకురా అంత కోపం కోపం లేదు కొన్ని లేదు కానీ సోద్ దెంగకుండా చెప్పు ఏమైందో ఏం లేదు టైం పాస్ అయితే లేదు అట్లా బయటకు వచ్చి ఆదాదామారా బండి ఉందా పెట్రోల్ ఎట్లా మరి వచ్చి నడుపుతావా రోడ్ మీద ఉన్నాయన్నా బండ్లు ఉంటాయి కదా దెంగిపోవందా పెట్రోల్ ఇంకా బండ్ల పెట్రోల్ దెంగిపోవడం ఏంటి రిపూక ఏ దెంగండి రా మీతో అయితే దెబ్బల పాలైతే పక్క గుదగిన బండి ఉన్నప్పుడు పెట్రోల్ ఉండదు రా ఇక నువ్వు అన్ని జోకులు దెంగుతావు కానీ నిజం చెప్పరా నీ ఫోన్ దగ్గర కొని కావాలరామంటున్నావుగా నీ యొక్క బక్కేతు పిచ్చలు బరువు అన్నట్టు పోదామంటే గుడ్లు కుంచుతానే అంటావు కాలు కుంచుతానే అంటావు ఏంద్రా నా దగ్గర అయితే పైసలు లేవు మరి అది ఇంకడు నేను పెట్టుకుంటాంతా బయటికి వెళ్ళు సరే మా ఇంటి ముందట్లయితే ఆగకు లౌడ లవంగం కానీ ఇంటి ముందట ఆగు సరేనా చెప్పండి రా ఏం ఆర్డర్ చేద్దాం మెను ఏదిరా ఎందుకు మర్చి గుద్దలు పెట్టుకుంటావు మెను తీసుకొని అన్న మూడు బిర్యానీ తీసుకురా అన్న రూమ్ లో ఏసీ సిట్టింగ్ మాత్రం హైలైట్ ఉందిరా మంచిగా గుద్దం ఓపినా ఉండదు ఇక అన్ని మంచిగా ఉంటాయి ఎందుకురా ఎప్పుడు చిరాకు పడతా ఉంటావు గుద్దల గడ్డలు ఇట్లా పుట్టినాయా మరి ఏంద్రా ఈ టైంలో బయటకు వచ్చినా మా దగ్గర ఇట్లా తెలిసింది అనుకో గుద్దలు ఒక తన అంటాడు ఎందుకురా ఇట్లా చేస్తారు సరే ఆర్డర్ వచ్చింది తీసుకో 5 minutes late choto manaku na talents unnaya ra enduku levu ra nen daily 3 to 5 times batting chesa aina yudu etlu unnado gadda gadda thu piraland kape nai gudlu gonju kachi gotel lekka aithe avalal ani jorka ani sala yetra are vadanna ade mari na talent aithe neeke unnai ra dinka nen okkate roju iddar antila daggariki pota adira na talent veetin talents ananga vada ninnadu anko gudla thu anu unchutadu ఏం మనుషులరా మీరు పెక్కలు దెంగ కానీ నీకేం టాలెంట్ ఉందిరా మరి ఎంత మంది పోరులకు ప్రపోజ్ చేసిన ముఖం మీదనే దెంగ అంటారా అది నా టాలెంట్ నీ ముఖంలో మొట్ట ముఖం మంచి లేక అద్దాన్ని తిడితే ఉన్నదిరా నీ ముఖం మంచి లేక వాళ్ళనంటే ఉన్నది సరగాని బిల్లు కట్టు ఏం రా కథలు దెంగుతున్నావు నీ పిచ్చకాయలు నోట్లకు వస్తాయి గుద్దుతే ఏ కట్టుపై కట్టు ఇజ్జత్ దెంగకు మొల్లారానికి ఇట్లా కట్టుకుని పోతావు రా పైసలన్నీ నేను పైసలు లేరే మీరిద్దరే కడతా అంటారుగా తోడుగాడు అట్లనే చెప్పాడు కట్టు నీ అబ్బ వంగటోడు ఉంటే బొడ్డు దాకా నూకుతారా మీరు అందుకే రానరా నేను మీతో ఎప్పుడు ఇట్లనే చేస్తారు మీరు చాదావారా అట్లా చూడకపోయి నీ కండ్ల సుల్లి నేనే కడతా బిల్లు అన్న మూడు చాయి అన్న అన్న డైలీ ఎంత అవుతుంది అన్న గిరాకి ఖర్చులన్నీ పోను 2-3 వేలు అవుతుంది తమ్మి
నేను నెల అంతా గుడ్డకాయ కాసేటట్టు కూర్చొని పని చేస్తే పిల్లాతులు వీకి ఇస్తాడు 15,000 ఇస్తారన్న. ఇంతైనా మీకు ఇచ్చిన విలువ మాకెవడు ఇస్తాడు తమ్మి? మాకు సరిగ్గా పిల్లలు కూడా ఇవ్వడు. అరే మనం కూడా ఇట్లానే సేమ్ చాయ్ బండి పెడదామరా. పెడతావు ఎందుకు పెట్టావు? దాని ఇన్వెస్ట్మెంట్ టెక్నిక్ మళ్ళీ దానికి తోళ్ళక్కు. మన గుద్ద నిండా దరిద్రం ఉంది. మనం బిజినెస్ పెడితే బిచ్చగాలం అవుతాం. బిజినెస్ పెడతాడంట, బిజినెస్ పెడతాడు. గుద్ద మూసుకొని బిల్లు కట్టు. ఛీ అబ్బ, అన్నిట్లకి అడ్డగాలు తింగుతావరా నువ్వు? పెడదామని నోట అంటే గుద్ద నోతుందా? మరేంద్రా, బిర్యానీకి పైసల్లో బిజినెస్ పెడతాడంట బిచ్చగాలోడు. అది కాదు మా చెప్పేది. నువ్వు డింకర్ మంచిగా జాబ్ చేస్తావు. నువ్వు నేను గుద్ద కింద 4 సప్లీలు పెట్టుకున్నావు. సిగ్గుందారా కొంచెం అన్న బిజినెస్ అనడానికి? అన్న ఈడేనా, మంచి ప్లేస్ ఉంటే చెప్పానా? నేను కూడా చాయ్ బండి పెడతా. అట్లనే మీ అయ్యా చెప్పు, చెప్పులు మెడకెత్తాడు లేగిలా చూడక. ఏదైనా బిల్లు కట్టు సోదెంగకు. లాపాకిరా. అరే పైసలు లేవన్నావు గారా నీ దగ్గర? పటాకం చూస్తే పైసలు రావారా? అవే అత్తాయి. రైడింగ్ ఇట్లా అయితే గుద్దబొక్క సాప్ అవుతారు. అద్దరా నా మాటను గుద్ద అగ్గిలోడా? ఇట్లా రోడ్ సైడ్ వాళ్ళ దగ్గరికి ఏమనుకో, కొత్త కొత్త రోగాలు అత్తాయిరా. నీకు మింగ సాత కాదు, వంగ సాత కాదు రిపుగా. గుద్ద మూసుకొని ఉండరా నువ్వు కాసేపు. ఇంత కరువు గుద్ద కానీ ఉండవేంద్రా లేకులా అని చూడక. అద్దరా పోదాంపా ఇంటికి. అరే ముందు మీరు తెంగేయండిరా, ఈరోజు ఎట్లయితే అట్లా వేయాల్సిందే. అంటే ఏంద్రా, మీరు మొగోళ్ళు కాదు, మీకు లేవది. ఆంటీ దగ్గరికైనా పోతా కానీ ఇట్లాంటి వాళ్ళ దగ్గరికైతే పోనరా నేను. సరే నువ్వు రాకు, పిచ్చలు డప్పులు కొడతానట్టున్నాయి కదా బాబు. నువ్వు రా మరి, చూడకు పూక వామపోయినట్టు ఉంటది, మంచి ఎక్స్పీరియన్స్ కూడా. అరే పొట్టి నేను టెంప్ట్ చేస్తానరా, వద్రా నా మాట. నేను ముందు నువ్వు దెంగేరా పూక. అమ్మతోడు ఇద్దరు ఒకటే రారిగా. ఏయ్ పులి పులి పులి, అదిరా అదిరా బాబు. అది రేట్ ఎంత? ఒకరికైతే 3,000, ఇద్దరికైతే 5,000. ఓన్లీ 2 అవర్స్. చోటు ఆ పైసలతోనే మందులోనే మునిగి తేలచ్చు రా పీకుదంప. ఏ నువ్వు ఆగుబే, నీ గుద్దు వెలువై మూతి వెలువై. ఇదిగోండి 5,000. ఇట్లా చెట్ల పోల్లాలా కోవా? ముందెవరు వస్తారు? ఇగో ఈ పొట్టోడు, కొంచెం ఎట్లా చేయాలో ఎక్స్ప్లెయిన్ చేయండి ఆంటీ. దా బాబు నేను చెప్తా ఎట్లా చేయాలను. అమ్మ బాబాయ్. 5 minutes later. ఏమైందిరా బాబు? అరే ఇంద్ర అట్లున్నావు, నమ్మ స్వర్గం చూపించింది కావచ్చు ఆంటీ. రే పని పిచ్చాడు, అవి నీకేం చూపించినవరా? బేరినట్టున్నాడు పుట్టాడు. అరే ఆయనకి ఫస్ట్ టైం కదా పెద్ద ముఖం చూసి బేరినట్టున్నారా? ఏం కాదు, ఇంకోసారి అత్తే ఎక్స్పీరియన్స్ అవుతుంది. నీ జాతి అందుకే ముందే చెప్పిన వద్రా వద్రా అని. ఇప్పుడు నేను వెళ్తా ఆంటీని అరిపిస్తా. దీని తల్లి ఎంత చేసినా చీమ కొట్టినట్టు కూడా లేదన్నది ఇంద్ర. ఫ్లాష్ బ్యాక్. ఏంటి బాబు ఫస్ట్ టైం? సరే లోపల కొని. ఆల్రెడీ లోపలనే ఉందంటే ఇతను కాదు కానీ దీన్ని. అరే నీకేమైందా? నా ఫోను నా బట్టలు ఆఖరికి నా కడ్డారు కూడా తీసుకొని లంగిచ్చెలదెంగిందిరా. ముందు బట్టలు వేసుకోరా చెడ్డలని చూడక. అట్లా చెట్ల వాడు ఎగవాడు ఉరుకుతాందిరా. ఎటు ఎటు పోయిందిరా? మా ఇప్పుడు నన్ను ఏం చేయమంటావురా? రోడ్డు మీద పోయి ఒకసారి అంగవాడు అట్లనే. నేను చెప్తుంటావారా లేకి బాడకావు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. Bye.